హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫస్ట్లీ లాస్ట్ వీక్ ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది మెసేజెస్ కామెంట్స్ పెట్టారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇంకా ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. సో ఈరోజు వీడియో ఏంటంటే యూకే హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసా గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది పర్సనల్గా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేశారు, హెల్త్ అండ్ కేర్ వర్కర్ జాబ్స్ ఎట్లా ఉంటాయి, అసలు ఆ వీసా ప్రాసెస్ ఏంటి, ఆ వీసా మీద వస్తే యూకేలో వర్క్ ఏం వర్క్ ఉంటుంది, ఎట్లా ఎంత సాలరీస్ వస్తాయి, ఈ డీటెయిల్స్ అడిగారు మెసేజెస్లో. సో వాళ్ళందరి కోసం కొన్ని డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న డిస్క్లైమర్, ఇప్పుడు నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ అంతా యూకే గవర్నమెంట్ వాడి వెబ్సైట్లో కానీ, అలాగే నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, నేను యూకేలో చూసిన నా ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద కానీ నేను ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేగాని నేనైతే ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ కానీ ఎటువంటి ఏజెన్సీ కానీ రిక్రూట్మెంట్ కానీ ఏం చేయను. సో మీరు ఎప్పుడైతే జాబ్స్కి అప్లై చేస్తారో మీ రీసెర్చ్ మీరు చేయండి, మీ స్టడీ మీరు చేయండి, అలాగే ఎవరన్నా తెలిసిన ద్వారా డీటెయిల్స్ కనుక్కొని ప్రొసీడ్ అవ్వండి. కానీ ఈ వీడియో బేస్ మీద అయితే కంప్లీట్గా కాదు. ఈ వీడియో ఏంటంటే గైడెన్స్, జాబ్ ఎలా ఉంటుంది, ఎలా సెర్చ్ చేయాలి, ఏంటి రిక్వైర్మెంట్స్, డాక్యుమెంట్స్ ఏం అడుగుతారు, ఇట్లా ఈ డీటెయిల్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు కావాలంటే జాబ్ ఎలా అప్లై చేయాలి, ఎలా జాబ్ సెర్చ్ చేయాలో కూడా నేను హెల్ప్ చేస్తాను ఇంకో వీడియోలో. మీరు ఈ వీడియో కామెంట్స్లో పెట్టండి, అది కూడా కావాలంటే ఆ వీడియో కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా అసలు హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసా అంటే ఏంటి, అది ఎప్పుడు, దానివల్ల అంటే ఎలాంటి జాబ్స్ కేటగిరీలో వస్తాయి ఆ వీసా కేటగిరీలోకి అనే దాని గురించి మాట్లాడుకుందాము. హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసా వచ్చేసరికి కంప్లీట్గా మెడికల్ కానీ కేర్ ప్రొఫెషనల్ కోసం యూకే వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన వీసా రౌట్ అనమాట. సో అది కూడా సిమిలర్ టు స్కిల్డ్ వర్కర్ వీసా. ఎక్కడంటే ఇంటర్నేషనల్ నుంచి క్యాండిడేట్స్ తెచ్చుకొని యూకేలో వర్క్ చేయడానికే, బట్ అది కంప్లీట్గా మెడికల్ అండ్ హెల్త్ కేర్ డొమైన్కే రిలేటెడ్ అనమాట. అందులో టెక్నికల్ జాబ్స్ లైక్ ఐటీ కానీ మిగతా ఇంజనీరింగ్ జాబ్స్ కానీ ఆ కేటగిరీలో లావు. సో అది ఓన్లీ కంప్లీట్గా ఏంటంటే మెడికల్. సో యూకేలో NHS అంటారు, నేషనల్ హెల్త్ కేర్ సర్వీసెస్, అది బిగ్గెస్ట్ హెల్త్ కేర్ డొమైన్ అనమాట యూకేలో. అంటే అన్ని హాస్పిటల్స్ కానీ హెల్త్ బోర్డ్స్ కానీ యూకేలో NHS అనే దాని మీద పనిచేస్తాయి అనమాట. సో NHS గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు జస్ట్ గూగుల్ చేయండి, మీకు తెలుస్తుంది NHS అంటే ఏంటి అని. సో యూకేలో హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసాల్లో మీరు కనుక జాబ్ తెచ్చుకోవాలంటే, ఆ వీసా తెచ్చుకోవాలి అంటే ఎయిదర్ NHSలో అయినా జాబ్ తెచ్చుకోవాలి, లేదా NHS సంబంధించిన సప్లయర్స్, NHSతో పాటు పనిచేసే అనుబంధ సంస్థలు అంటారు సప్లయర్స్ అంటే. సో వాటిలో అయినా జాబ్ తెచ్చుకోవాలి, లేదా థర్డ్ వచ్చేసరికి మనం ఈ వీసా హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసా అంటున్నాము. హెల్త్కి వచ్చేసరికి NHS కానీ NHS సప్లయర్స్ కానీ, కేర్ అంటే ఏంటంటే సోషల్ కేర్ అంటారు. అంటే మనం ఇండియాలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నట్టు ఇక్కడ కూడా బయట కేర్ హోమ్స్ ఉంటాయి. కేర్ హోమ్స్లో పెద్దవాళ్ళు వాళ్ళకంతటికి వాళ్ళు సెల్ఫ్గా యూనో కేర్ తీసుకోలేని వాళ్ళంతా అక్కడ జాయిన్ అవుతారు. సో మీరు యాజ్ ఏ కేర్ వర్కర్గా ఏంటంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్కి సపోర్ట్ చేస్తారు. వాళ్ళకి స్నానం చేపించడం, బట్టలు మార్చడం, ఫుడ్ ఫీడ్ చేయడం, ఇట్లా ఈ వాళ్ళకి రోజు వాళ్ళు ఎటన్నా బయటికి తీసుకెళ్ళమంటే వాళ్ళ చైర్లో కూర్చుంటే వీల్ చైర్లో మనం తీసుకెళ్ళటం, ఇట్లా ఈ డ్యూటీస్ ఉంటాయన్నమాట. సో అది వచ్చేసరికి కేర్ వర్కర్ అంటారు. సో దానికి వచ్చేసరికి రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు ఏదైనా కేర్ హోమ్స్, నేను చెప్తున్నాను కదా, అలా కేర్ హోమ్స్లో కనుక జాబ్ తెచ్చుకుంటే వాళ్ళు వీసా స్పాన్సర్షిప్ చేస్తారు. సో డిఫరెంట్ రూట్స్ అంటే ఇది, ఏదైనా మీరు NHSలో అయినా జాబ్ తెచ్చుకోవాలి, లేదా NHS సంబంధించిన సప్లయర్ వాటిలో అయినా జాబ్ తెచ్చుకోవాలి, లేదా ఏదైనా రిజిస్టర్డ్ లేదా హోమ్ ఆఫీస్ అప్రూవ్డ్ చేసినటువంటి కేర్ హోమ్స్లో అయినా జాబ్ తెచ్చుకోవాలి ఈ వీసా అప్లై చేసుకోవడానికి. ఈ వీసాకి ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏజ్ 18 అబోవ్ అయి ఉండాలి. అలాగే మీరు మెడికల్ ప్రొఫెషనల్ అయితే కంపల్సరీగా రిజిస్టర్డ్ డాక్టర్ కానీ, రిజిస్టర్డ్ నర్స్ కానీ, లేదా వేరే స్పెషలైజేషన్స్ లైక్ యూనో సైకాలజిస్ట్ కానీ, ఫిజీషియన్, డైటీషియన్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఇట్లా ఏదైనా మెడికల్ ప్రొఫెషనల్లో రిజిస్టర్ అయితే మీకు దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ కానీ, లేదా మెడికల్ బాడీలో మీకున్న మెంబర్షిప్ కానీ కంపల్సరీ కావాలి. అలా కాకుండా హెల్త్ కేర్ వర్కర్స్ వచ్చేసరికి ఏంటంటే మీకు యూకే హోమ్ ఆఫీస్ అప్రూవ్ చేసినటువంటి కేర్ హోమ్స్లో జాబ్ ఆఫర్ వచ్చి ఉండాలన్నమాట. సో ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, వాటికి మాత్రమే స్పాన్సర్షిప్ చేసే లైసెన్స్ ఉందన్నమాట. అది హోమ్ ఆఫీస్ డిసైడ్ చేస్తుంది, వాళ్ళ వెబ్సైట్లో పెడతారు లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అనేది.
సో ఆ కంపెనీస్లోనే మీరు జాబ్ తెచ్చుకుంటే ఈ వీసా ఎలిజిబుల్ అవుతారు. సో అలాగే అలా మీరు అప్రూవ్డ్ ఎంప్లాయర్ దగ్గర నుంచి ఆఫర్ లెటర్ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని ఇస్తారు. నేను ఇంతకుముందు స్కిల్ వర్కర్ వీసా చేసినప్పుడు ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ గురించి చెప్పాను. ఇన్ కేస్ మీరు కనుక చూడకపోతే వీడియో లింక్ ఇక్కడ పెడతాను, చూడండి. సో ఆ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్లో ఏంటంటే మీకు సెలెక్ట్ అయిన జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, బేసిక్గా ఆ జాబ్ ఎంత, దాని శాలరీ, దాని జాబ్ కోడ్, అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తారనమాట. సో కంపల్సరీగా మీరు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఆ సిఓఎస్ అనేది మీరు సెలెక్ట్ అయిన కంపెనీ నుంచి తీసుకోవాలి. అలాగే మినిమం శాలరీ రిక్వైర్మెంట్స్ కూడా మీరు మీట్ అవ్వాలన్నమాట. జనరల్గా అయితే ఓవరాల్గా ఈ వీసాకి మినిమం శాలరీ వచ్చేసరికి 20,800 pounds అంటారు. బట్ ఈ శాలరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క శాలరీ క్యాప్ ఉంటుంది. సో ఆ లిస్ట్ ఆఫ్ జాబ్స్కి అగెనెస్ట్గా ఆస్కింగ్ శాలరీ అని ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే స్క్రీన్ మీద లింక్ కూడా పెడతాను. సో మీరు ఆ సైట్లో కనుక వెళ్తే మీరు సెలెక్ట్ చేసుకున్న లేదా మీకు వచ్చిన జాబ్కి గవర్నమెంట్ వాళ్ళు అడుగుతున్న ఆస్కింగ్ శాలరీ ఎంత అనేది చూడండి. కంపల్సరీగా ఆ మినిమం శాలరీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవ్వాలి, అయితేనే మీరు వీసాకి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా కంపల్సరీ కావాలి. సో ఇంగ్లీష్కి వచ్చేసరికి రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఇదర్ మీరు ఐఎల్స్ రాసి అందులో మినిమం 4 తెచ్చుకోవాలి. ఐఎల్స్లో బ్యాండ్స్ ఉంటాయి అన్నమాట, స్కోరు 4, 5, 6, 7 అట్లా అట్లీస్ట్ 4 ఉండాలి బ్యాండ్స్. లేదా మీరు ఆల్రెడీ ఇండియాలో కనుక ఇంగ్లీష్ మీడియంలో బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ డిగ్రీ కానీ చేస్తుంటే ఆ సర్టిఫికేట్స్ చూపించినా సరిపోతుంది. సో కొన్ని కేసెస్లో ఏంటంటే మన సర్టిఫికేషన్స్ని యూకే బాడీతో వ్యాలిడేట్ చేయించుకోవాలి. సో మనం చేసామని చెప్తాం కానీ అది రిజిస్టర్డ్ కాలేజ్ యూనివర్సిటీ అనేది యూకే నారెక్ అని ఒక బాడీ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మన సర్టిఫికేట్స్ చెక్ చేసి ఎస్ ఇతను ఇంగ్లీష్ మీడియమే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అప్రూవ్డ్ అంటారు. లేదా ఐఎల్స్ రాసేసుకోవచ్చు. సో ఇది ఇంగ్లీష్ రిక్వైర్మెంట్. ఆ తర్వాత వచ్చేసరికి మెయింటెనెన్స్ అంటారు. సో మనం ఇండియా నుంచి అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీ ఎంప్లాయర్ మీకు సిఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇష్యూ చేస్తారని చెప్పాను కదా, జాబ్ సెలెక్ట్ అయితే అందులో కనుక వాళ్ళు మీ మెయింటెనెన్స్ ఫస్ట్ మంత్ మేమే చూసుకుంటాము అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది కనుక వాళ్ళు ఎస్ అని పెట్టారనుకోండి, మీరేం మెయింటెనెన్స్ చూపించుకునే పని లేదు, డైరెక్ట్గా వీసా అప్లై చేసుకొని వచ్చేయచ్చు. ఇన్ కేస్ మీ ఎంప్లాయర్ కనుక ఆ ఆప్షన్ కనుక చెక్ చేయలేదనుకోండి, మీరు అట్లీస్ట్ 28 డేస్ పాటు మీ అకౌంట్లో 1,270 pounds ఉంచుకోవాలి. సో 1,270 అంటే ఇండియన్ కరెన్సీలో లెట్స్ 127,000. సో 130,000 ఉంచుకోండి, 28 డేస్ కంపల్సరీగా ఉండాలి. మీరు వీసా అప్లై చేసుకునే రోజుకి 28 డేస్ దాటి ఉండాలన్నమాట. సో అది ఇంకొక రిక్వైర్మెంట్. అలాగే యూకేకి వస్తున్న వాళ్ళు మోర్ దాన్ 6 మంత్స్ ఏ వీసా అయినా సరే కంపల్సరీగా ట్యూబర్క్లోసిస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నమాట. హైదరాబాద్లో మనకి 2 టెస్ట్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి మనం మనీ పే చేసి వెళ్తే వాళ్ళు మన స్కాన్ చేసి టీబీ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఈ వీసాకు మీద వచ్చే వాళ్ళు కూడా కంపల్సరీగా టీబీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ యూకేలో ఉన్న వాళ్ళైతే ఏ వీసా నుంచి అయినా దీనికి స్విచ్ అవ్వచ్చు. అంటే మీరు స్టూడెంట్ వీసాలో ఉన్నా లేదు ఇంకా డిపెండెంట్ వీసాలో ఉన్నా కానీ ఈ హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసాకి స్విచ్ అవ్వచ్చు. ఎలాంటి కూలింగ్ ఆఫ్ పీరియడ్ కానీ లేదా యూనో రెస్ట్రిక్షన్స్ కానీ ఏం లేవు. ఇంకోటి ఏంటంటే సెటిల్ అవ్వచ్చా ఈ వీసా మీద యూకేలో పర్మనెంట్గా అంటే ఎస్, మీరు ఫస్ట్ అప్లై చేసుకున్నప్పుడు 3 ఇయర్స్ అప్లై చేసుకుంటే తర్వాత ఇంకో 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకుంటారు, లేదా డైరెక్ట్ 5 ఇయర్స్ అయినా చేసుకోవచ్చు. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఏంటంటే మీరు యూకేలో ఐఎల్ఆర్ ఎలిజిబుల్ అవుతారు. ఐఎల్ఆర్ అంటే ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్, లైక్ పిఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ లాగే. సో ఐఎల్ఆర్ వచ్చిన తర్వాత మీరు యూకేలో పర్మనెంట్గా ఉండొచ్చు, జాబ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆ తర్వాత కావాలనుకుంటే మీరు కేర్ హోమ్ జాబ్ మానేసేసి మీరు ఇక్కడ బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు, లేదా మీకు నచ్చిన జాబ్లోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇంకొక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ వీసా కేటగిరీలో అప్లై చేసుకున్న వాళ్ళు కంపల్సరీగా క్రిమినల్ రికార్డ్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది అన్నమాట, అది కంపల్సరీ తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం ఓవర్సీస్ నుంచి అప్లై చేస్తున్నాము, ఇక్కడ వచ్చి కేర్ హోమ్లో పనిచేస్తామంటే మనం వల్నరబుల్ పీపుల్ లైక్ డిజేబుల్డ్ పీపుల్తో కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కానీ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళని వల్నరబుల్ గ్రూప్స్ అంటారు. సో వాళ్ళతో వర్క్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మనం క్రిమినల్ రికార్డ్ సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. ఇండియాలో అది మనం అప్లై చేసుకోవచ్చు, పోలీస్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చేసి మనకు సర్టిఫికేట్ ఇస్తారు. ఇన్ కేస్ మీరు కనుక లాస్ట్ 10 ఇయర్స్లో వేరే కంట్రీస్లో ఉంటే ఆ కంట్రీ నుంచి కూడా తెచ్చుకోవాలి. ఇన్ కేస్ మీరు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇండియాలోనే ఉంటే ఇండియా నుంచి ఒక సర్టిఫికేట్ సరిపోతుంది. అదే మీరు ఒక 5 ఇయర్స్ వేరే కంట్రీలో ఉండి ఇంకో 5 ఇయర్స్ ఇండియాలో ఉంటే 2 కంట్రీస్ నుంచి 2 సర్టిఫికేట్స్ తీసుకోవాలి. అది మాత్రం కంపల్సరీ అనమాట యూకేలో ఈ వీసా కేటగిరీలో పనిచేయడానికి. ఇవి నేను చెప్పినవన్నీ జనరల్ రిక్వైర్మెంట్స్, మ్యాక్సిమం అందరికీ ఈ వీటిల్లోనే ఫాలో అవుతారు. బట్ మీ పర్సనల్ సర్కమ్స్టెన్సెస్ మీద మీరు ఇంకొన్ని డిఫరెంట్ ఇవి కూడా తీసుకోవాల్సి ఉండొచ్చు, బట్ ఇదైతే మాత్రం ఫుల్లీ కాంప్రహెన్సివ్ లిస్ట్. తర్వాత సెకండ్ వచ్చేసరికి మీరు లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ ఆక్యుపేషన్ కోడ్స్ చెక్ చేసుకోవాలి.
20-25 జాబ్స్ మాత్రమే ఉన్నాయి ఈ వీసా కేటగిరీలో. సో కంపల్సరీగా మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు జాబ్ లేదా మీకు వచ్చిన ఆఫర్ ఈ జాబ్ కోడ్స్లో అవ్వాలి. సో నేను ఆ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ జాబ్ కోడ్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కూడా పెడతాను. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, కొంతమంది నన్ను అడుగుతున్నది ఈ హెల్త్ అండ్ కేర్ వీసా మీద అప్లై చేసుకోవడానికి కంపల్సరీగా సర్టిఫికేట్ ఉండాలా అంటే డిగ్రీ ఉండాలా అని అడుగుతున్నారు. నన్ను ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్. సో మీరు హెల్త్ కేర్ జాబ్స్ లైక్ డాక్టర్, నర్స్ లేదా ఫిజిషియన్, పీడియాట్రిస్ట్, డైటీషియన్ ఇట్లాంటి వాటికి ఏంటంటే కంపల్సరీగా మీకు ఆ రెస్పెక్టివ్ కోర్స్లో సర్టిఫికేషన్ లేదా డిగ్రీ ఉండాలి. అదే మీరు కేర్ వర్కర్కి, కేర్ హోమ్స్లో పనిచేయడానికి అయితే మాత్రం డిగ్రీ అవసరం లేదు, బట్ కంపల్సరీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ డెమాన్స్ట్రేట్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఐఎల్స్ అయినా రాసి ఉండాలి. సో ఐఎల్స్లో కూడా స్కోర్ అయితే 4.4A. సో అదంత కష్టం కాదు. సో అది కంపల్సరీ తెచ్చుకోవాలి. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అనమాట. ఎక్స్పీరియన్స్ ఎందుకు కావాలి అంటే మీరు వల్నరబుల్ పీపుల్తో పనిచేస్తారు, ముసలి వాళ్ళు, డిసేబుల్డ్ వాళ్ళు, ఛాలెంజ్డ్, ఫిజికలీ ఛాలెంజ్డ్, అంటే ఇట్లా డిఫరెంట్ క్యాటగిరీస్తో పనిచేస్తుంటారు కాబట్టి మీకు యూనో వాళ్ళ వైపు వాల్యూగా పనిచేయాలి. అంటే యూనో వాళ్ళకి మంచి కేర్ ప్రొవైడ్ చేయడం కోసం ఎంప్లాయర్స్ ఇంటర్వ్యూలో మీకు ఎక్స్పీరియన్స్ ఒకటి లేదా వాల్యూస్ వీటి మీద టెస్ట్ చేస్తుంటారనమాట. సో మీకు సర్టిఫికేట్ అయితే, ఐ మీన్ డిగ్రీ అయితే కంపల్సరీగా అవసరం లేదు కేర్ జాబ్స్కి. అదే మెడికల్ జాబ్స్కి అయితే మాత్రం మ్యాండటరీ. అండ్ వాళ్ళకి సర్టిఫికేషన్స్, అలాగే హెల్త్ రిజిస్ట్రేషన్స్ కూడా ఉంటాయి డాక్టర్గా ఇట్లా పనిచేయడానికి. కేర్ వర్కర్స్కి అయితే అదేం రెస్ట్రిక్షన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్, లేదా మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళు మీకు కంప్లీట్ ట్రైనింగ్ ఇస్తారు. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్, హెల్త్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్, అలాగే ఎలా సర్వ్ చేయాలి, ఎలా కేర్ తీసుకోవాలి అనే వాటి మీద చాలా, అంటే మన ఇండియాలో కూడా ఉన్నాయి కేర్ హోమ్స్, బట్ అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకంటే యూకేలో అథారిటీస్ ఉంటాయి, అవి ఇన్స్పెక్షన్ చేసి చెక్ చేస్తూ ఉంటాయి అనమాట ఎట్లా మనం ట్రీట్ చేస్తున్నాము, మన సర్వీసెస్ స్టాండర్డ్స్ ఎట్లున్నాయని. సో ఎంప్లాయర్ అనేవాడు దానికి తగ్గట్టుకు మిమ్మల్ని ట్రైన్ చేస్తాడు, మిమ్మల్ని అన్ని ఫెసిలిటీస్, అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేషన్స్ కూడా మీకు ఇప్పించేస్తాడు. సో ఎవరన్నా యూకేకి కేర్ వీసాలో రావాలనుకుంటున్న వాళ్ళు ఏంటంటే ఎక్స్పీరియన్స్ కానీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంప్రూవ్ చేసుకోండి. సో ఆ వీసా కేటగిరీలో రావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి శాలరీస్ గురించి అడుగుతుంటారు, ఎంత శాలరీస్ వస్తాయి అనేది. సో జనరల్గా డాక్టర్ కానీ యూనో డెంటిస్ట్ కానీ ఇట్లాంటి జాబ్స్కి అయితే శాలరీస్ చాలా బాగుంటాయి. డాక్టర్స్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 58-60,000 దగ్గర స్టార్ట్ అవుతుంటుంది. ఇంకా మ్యాక్సిమం అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ స్పెషలైజేషన్ బట్టి 100,000-120,000 తీసుకునే డాక్టర్స్ కూడా ఉన్నారు. నర్సెస్కి వచ్చేసరికి అరౌండ్ 28,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతారు. అగైన్ ఇక్కడ కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళు చేసే యూనిట్ లైక్ క్రిటికల్ కేర్ ఐసీయూలో చేసే నర్సెస్ లేదా వాళ్ళ స్పెషలైజేషన్స్ బట్టి ఇంకొంచెం శాలరీస్ పెరుగుతాయి. బట్ యావరేజ్గా అయితే 30-35,000 అలా నర్సెస్ సంపాదిస్తారు. ఇంకా డెంటిస్ట్ కానీ అదర్ స్పెషలైజేషన్స్ లైక్ ఫిజీషియన్స్, యూనో ఫిజియోథెరపిస్ట్, వీళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా అంతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి 30-50,000 మధ్యలో ఎర్న్ చేస్తుంటారు. అదే కేర్ వర్కర్స్కి వచ్చేసరికి స్టార్టింగ్లోనైతే మీకు ఎక్స్పీరియన్స్ ఉండి మీరు మంచి రిప్యూటెడ్ బాగా ఫేమస్ అయిన కేర్ హోమ్స్లోనైతే మాత్రం వాళ్ళు మీకు 28,000-30,000 శాలరీస్ ఇస్తారు యానమ్. బట్ ఇంకొన్ని అయితే మాత్రం 24,000-23,000 అట్లా ఉంటుంటాయి అనమాట. ఎందుకంటే కేర్ వర్కర్స్కి తక్కువ శాలరీస్ ఇచ్చేది లైక్ స్కిల్డ్ వర్కర్ వీసా లాగే ఈ హెల్త్ అండ్ కేర్ వీసా మీద ఇండియా నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ ఇమ్మిగ్రేట్ చేసుకొని యూకేకి తేవాలంటే మీకు స్పాన్సర్షిప్ చేస్తున్న ఎంప్లాయర్ ఇమ్మిగ్రేషన్ స్కిల్ ఛార్జ్ అని చెప్పి అది పే చేయాలన్నమాట గవర్నమెంట్కి. సో ప్రతి క్యాండిడేట్కి ఇంటర్నేషనల్ నుంచి తెచ్చుకున్న వాళ్ళకి ఇయర్కి 1,000 అని ఉంటుంది ఇమ్మిగ్రేషన్ ఛార్జ్. సో 1,00,000 రూపీస్ అనమాట. సో మీరు 3 ఇయర్స్ వీసా అప్లై చేసుకుంటే £3,000 గవర్నమెంట్కి పే చేస్తారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఆ రీజన్ వల్ల కొంచెం శాలరీస్ తక్కువ ఉంటాయి. అలాగే కేర్ వాటికి ఏంటంటే ఫస్ట్ మీరు వచ్చినప్పుడు కంట్రీ నుంచి తక్కువ ఉంటుంది, బట్ 1 ఇయర్ మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్న తర్వాత మీరు ఇంటర్నల్గా ఇక్కడ స్విచ్ అవ్వచ్చు లేదా సూపర్వైజర్గా ఇలా వెళ్ళొచ్చు. అప్పుడు 30,000-35,000 వరకు కూడా శాలరీస్ వస్తాయి. బట్ ఇనీషియల్గా మాత్రం 25 అట్లా ఇస్తుంటారనమాట. ప్రజెంట్ యూకేలో సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈ జాబ్స్కి డిమాండ్ ఉందా, మార్కెట్ ఉందా అని నెక్స్ట్ క్వశ్చన్ చాలామంది అడిగారు. ఎస్, యూకేలో మెడికల్గా చాలా షార్టేజ్ ఉంది ప్రజెంట్. ఏ హాస్పిటల్ తీసుకున్నా, కేర్ హోమ్స్లో తీసుకున్నా 50% స్టాఫే ప్రస్తుతానికి ఉన్నారు. చాలామంది ఎక్సెసివ్ షిఫ్ట్స్ చేస్తున్నారు అనమాట. అంటే 8 అవర్స్ షిఫ్ట్ చేయాల్సిన ప్లేస్లో
10 అవర్స్ 12 అవర్స్ షిఫ్ట్ చేస్తున్నారు, ఎందుకంటే షార్టేజ్ ఉండటం వల్ల. అందుకనే ఇండియా నుంచే కాదు చాలా కంట్రీస్ లైక్ మన ఏషియన్ కంట్రీస్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, అలాగే ఆఫ్రికన్ కంట్రీస్ నైజీరియా, వీటి నుంచి థౌజండ్స్ ఆఫ్ కొత్త కేర్ వర్కర్స్ కానీ నర్సెస్ కానీ యూకేకి మైగ్రేట్ అవుతున్నారు. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇదే బెస్ట్ టైము, ఎస్పెషల్లీ ఇప్పుడు కోవిడ్ పాండమిక్ వల్ల ఓపెనింగ్స్ చాలా ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు కనుక ఎలా జాబ్ సెర్చ్ చేసుకోవాలి, ఎలా జాబ్స్ ఫైండ్ చేయాలి, అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా కావాలంటే ఈ వీడియో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను కంపల్సరీగా ఓ వీడియో చేసి చూపిస్తాను మీకు ఏ సైట్స్లోకి వెళ్ళి జాబ్స్ చూడాలి, ఎలా ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవ్వాలి, ఎలా యూనో సీవీ కానీ అప్లికేషన్ బిల్డప్ చేయాలి అనేది, ఇవన్నీ కూడా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఏంటంటే మరీ లెంతీగా ఉండకుండా జస్ట్ అసలు ఈ వీసా కేటగిరీ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి, శాలరీస్ ఎంత వస్తాయి, అలాగే ఆ వీసా అప్లికేషన్ ఫీ ఎంత అవుతుంది అనేది గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో ఫైనల్గా వీసా అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మీరు 3 ఇయర్స్కి అట్లా అప్లై చేసుకుంటుంటే 264 పౌండ్స్ ఉంటుంది. అది మీకైనా, అలాగే మీతో పాటు మీ పిల్లలు కానీ మీ వైఫ్ హస్బెండ్స్ తెచ్చుకునైతే వాళ్ళకు కూడా అంతే వీసా ఫీ ఉంటుంది. సో ఈ వీసా కేటగిరీకి వచ్చేసరికి ఒక బెనిఫిట్ ఏంటంటే మీరు IHS సర్చార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు కానీ మీ డిపెండెంట్స్ కానీ మీ చిల్డ్రన్ కానీ IHS సర్చార్జ్ నుంచి కంప్లీట్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. జనరల్గా అయితే IHS సర్చార్జ్ ఇయర్లీ 624 పౌండ్స్ ఉంటుంది. అదే 3 ఇయర్స్ వీసా వేసుకున్నారంటే 1872 పౌండ్స్, అంటే ఆల్మోస్ట్ 187,000 రూపీస్ వరకు మనం NHS సర్చార్జ్కి పే చేయాలి. మీరు ఎలాగో హెల్త్ కేర్ వీసా మీద వస్తున్నారు, అంటే హెల్త్ సర్వీస్ చేయడానికే వస్తున్నారు కాబట్టి మీకు దీని నుంచి కంప్లీట్ ఎక్సెప్షన్ ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఓన్లీ వీసా ఫీయే, అది కూడా 264 పౌండ్స్ 3 ఇయర్స్కి. అబౌవ్ 3 ఇయర్స్ అయితే 460 పౌండ్స్ వరకు ఉంది. సో ఇప్పుడు ముగ్గురు అప్లై చేసుకుంటున్నారంటే మీరు మీ పార్ట్నర్ అలాగే మీ పిల్లలు అనుకోండి, ముగ్గురికి 3 ఇయర్స్ అయితే 3 x 264 అప్లై చేస్తారు అంతే. సో ప్రాసెసింగ్ టైం ఎంత పడుతుంది అంటే మీరు జాబ్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత 3 మంత్స్ బిఫోర్ నుంచి మీరు ఎనీ టైం వీసా అప్లై చేసుకోవచ్చు. అలాగే అప్లై చేసుకున్న తర్వాత 3 వీక్స్ డ్యూరేషన్ పడుతుందన్నమాట రిజల్ట్ తెలియటానికి. అగైన్ ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి, ఫాస్ట్ ట్రాక్ వీసా, ప్రియారిటీ వీసాస్ అని చెప్పి. అందులో ఏంటంటే డెసిషన్ ఇంకా ఫాస్ట్గా వస్తుందన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ ప్రొసీజర్స్ వచ్చేసరికి ఒక్కొక్క కంట్రీకి ఒక్కోలా ఉంటుంది. నేను అనుకోవటం అయితే మీరు ఎక్కువ మంది ఇండియా నుంచి అప్లై చేస్తారు కాబట్టి మనం ఇండియాలో ఆన్లైన్లో వీసా అప్లై చేస్తాము, తర్వాత మన దగ్గరలో ఉన్న వీసా ప్రాసెసింగ్ సెంటర్ లైక్ VFS అంటారు కదా, వాటి దగ్గరికి వెళ్ళి మన బయోమెట్రిక్స్ ఇస్తాము, మన పాస్పోర్ట్ ఇవన్నీ అలాగే మిగతా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ డ్రాప్ చేస్తాము. అది బ్రిటిష్ ఎంబసీకి పాస్ చేస్తారు, అక్కడ వాడు అన్నీ వ్యాలిడేట్ చేసేసి మీరు సెలెక్ట్ చేసుకున్న వీసా రౌట్ లైక్ ప్రయారిటీ వీసానా స్టాండర్డ్ చూసుకొని ఆ టైం లైన్లో మీకు రెస్పాన్స్ అనేది పంపిస్తారు. ఆ వీసా వచ్చిన తర్వాత మీరు 3 మంత్స్ బిఫోర్ యువర్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడైనా మీరు కంట్రీకి మూవ్ అవ్వచ్చు అనమాట. సో ఇదండి హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసా. ఆ వీసా యొక్క రిక్వైర్మెంట్స్, అసలు జాబ్లో ఏముంటుంది, డే టు డే యాక్టివిటీస్, అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ అండ్ శాలరీ రిక్వైర్మెంట్స్. ఈ వీడియో నేను మాట్లాడిన లింక్స్ అన్నిటి కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ లింక్స్లోకి వెళ్ళి మీరు చూడండి. ఈ వీసా ఒక ఓవర్వ్యూ ఎలిజిబిలిటీ, అలాగనే లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ ఆక్యుపేషన్స్, వాటి శాలరీ రిక్వైర్మెంట్స్. ఇంకేమన్నా మీకు క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే ఈ వీడియో గురించి కింద కామెంట్స్లో కానీ లేదా నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానీ రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.